నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ నుండి ఆయన రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన మల్టీపర్పస్ ఫ్యామిలీ ప్లానింగ్ నమూనా సుఘంను విడుదల చేశారు. అలాగే కుటుంబ నియంత్రణపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన రేడియో ప్రకటనలు, జింగిల్స్ను కూడా కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ జననాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు. అధికంగా జనాభా ఉన్న జిల్లాలు, బ్లాక్లను గుర్తించాలన్నారు. తక్కువ ఫర్టిలిటీ రేటును సాధించిన రాష్ట్రాల్లో అదే కొనసాగేలా చూడాలని కూడా నడ్డా సూచించారు. उस फैमिली सर्वे के अनुसार हम देखें कि अब कौन से हाई पॉपुलेशन वाले डिस्ट्रिक्ट्स रह गए और उस तरीके से हम उसको कैसे और अच्छा कर सकते हैं, इसको करने की आवश्यकता है. लेकिन हमको दोनों एस्पेक्ट्स पर वर्क करना पड़ेगा. वो एस्पेक्ट ये है कि जहां हमारा TFR 3 था, जिसको हम आज 2.4 से लेकर के 2.1 2.0 से नीचे भी लाए हैं, वहां उसको मेंटेन करना है. और मेंटेन करने के साथ साथ जो रह गए हैं उस पर हमको फोकस